నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ నాయకులు చేపట్టిన రహదారి దిగ్బంధన ఘటన ఉధృతకు దారితీసింది ఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ నాయకులు రహదారి దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు దీంతో అక్కడ చేరుకున్న కోదాడ పోలీసులు ఎంఆర్పీఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుల సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఖాదర్ భాష ఆధ్వర్యంలో జగనాసుర చరిత్ర బుక్లెట్ ను ప్రారంభించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జగనాసుర రక్త చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కౌడికత్తి డ్రామా లాగానే వివేకానందరెడ్డి మృతిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాడుకున్నారని ఆరోపించారు తిరుపతిలో వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో ఈ రోజు నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిల్పకళా ప్రదర్శనను సోమవారం ఈవో ధర్మారెడ్డి జేఈవో సద్దా భార్గవి ప్రారంభించారు అనంతరం శిల్పకళా ప్రదర్శనను సందర్శించారు శిల్పకళా విద్యార్థులు తయారు చేసిన దేవతా శిల్పాలు ఆలయ నిర్మాణ నమూనాలు సంప్రదాయ వర్ణ చిత్రాలు కలంకారీ వస్త్రాలను ఆయన పరిశీలించారు కర్ణాటక రాష్టం ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మాణపు పనులు చేపడితే సీమా ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నందున నిర్మాణం జరగకుండా శాసనసభలో తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ చేశారు పార్టీ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిని పరిశీలించేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా సోమవారం ఆయన తుంగభద్ర జలాశయాన్ని సందర్శించారు అన్ని దారులు శ్రీశైలం వైపు వెళ్తున్నాయి ఈ నెల సందర్భంగా అప్పటి వరకు క్షేత్రానికి చేరుకోవాలని శివస్వాములు నడకన నడకలు వెళ్తున్నారు వేల సంఖ్యలో స్వాముల రాకతో దట్టమైన నల్లమల్ల అడవి శివనామ స్మరణతో మారమరగుతుంది కడప జిల్లా జమల్మెడుగు పట్టణానికి చెందిన ఓ పెట్రోల్ బ్యాంక్ నందు మేనేజర్ గా పనిచేస్తున్న జానపాటి లక్ష్మీ నరసింహులు కోటి రూపాయలు వాడుకున్నాడని పోలీస్ స్టేషన్లో పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదైంది ఈ సందర్భంగా బాధితురాలి తల్లి మాట్లాడుతూ పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా కూతురు పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలిపింది రాష్ట్రం రాకముందు తెలంగాణ వ్యాప్తంగా మూడు డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉంటాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నూట ఇరవై రెండు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అంటూ ధీమా వ్యక్తం చేశారు గుంతకండ్ల జగదీష్ రెడ్డి నంద్యాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేర్ వీరయ్య వసూళ్ల జోరు కొనసాగుతోంది దీంతో అభిమానుల సంబరాలు అంబరాని అంటాయి నంద్యాలలోని ఓ థియేటర్లో వాల్తేర్ వీడియో చిత్రం ముప్పై రోజుల కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్ రావడంతో అఖిల భారత చిరంజీవి యువత జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అభిమానులు థియేటర్లో చిరంజీవి కటౌట్ కే పాలాభిషేకం చేసి వేడుకలు నిర్వహించుకున్నారు కృష్ణాజిల్లా పెరమలూరు నియోజకవర్గం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం నిర్వహించారు ఇందులో భాగంగా కంటిచూపు సమస్యలు ఉన్న ఆప్తాలిక్ అధికారి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు సింహాచలం దేవస్థానం వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు స్వంత సామాజిక వర్గానికి తీరని ద్రోహం అన్యాయం చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాసుల రెడ్డిని విమర్శించే అర్హత లేదని జిల్లా సాధికార కమిటీ అధ్యక్షులు సుబ్బరాయుడు యాదవ్ స్పష్టం చేశారు కడప నగరంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు మతోన్మాదంత్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని దళిత ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు కడప నగరంలోని మాల మహాసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రపంచ దేశాల మేధావిపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సేరిల్లా గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన దగ్గుల భిక్షపత అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు గుడిసలు రెండు గడ్డి మపలలో సుమారు ఆరు వందల గడ్డి మొప్పులు పూర్తిగా దగ్గమై బూడిదయ్యాయి విషయం తెలుసుకున్న మెదక్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు తీసుకున్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సర్పంచ్ పిట్టలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఉన్న ప్రతి ఒక్కరూ కంటి పరీక్ష చేయించుకోవాలని పిలుపునిచ్చారు